అయినా మరొకసారి సాయంకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి ఆ శాస్త్రీయంగా సంగీతం నేర్చుకుంటూ ప్రభువా మిమ్మల్ని మహిమపరచడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఇన్ని రోజులుగా తండ్రి ఈ ప్రోగ్రామ్ ని మీ కృపను బట్టి మీకు మహిమకరంగా జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ దినం ఈ ప్రోగ్రామ్ ని కూడా ప్రభువా ఈ కార్యక్రమం ఉంటున్నాం నాయన, మీ సన్నిధి మాతో ఉంచండి, మా స్వరాలు ముట్టండి ప్రభువా. ఆ మీ మీ ఉద్దేశానుసారంగా ప్రభువా మమ్మల్ని ఎందుకు ఈ ఫెలోషిప్ లో ఉంచారో అది మీరు నెరవేర్చుకునగలుగునట్లు ప్రభువా మమ్మల్ని అందరినీ మీరు ట్రైన్ చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఆ మమ్మల్ని మాకు తరబీదుని ఇస్తున్న డాక్టర్ మహర్షి గారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎవరికి ఏ విధముగా నాయన మరి బోధించాలో కావలసిన జ్ఞానము మీరు ఇంతవరకు ఇచ్చి నడిపిస్తూ వచ్చారు ప్రభా. ఆ ఈ రోజు కూడా సార్ ని మీ చేతులు కప్పచెప్పుకుంటున్నాము, దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ ఆర్గనైజ్ చేసి హోస్ట్ చేస్తున్న శాలెం పాస్టర్ గారిని మీ పాదసన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నాయన పాస్టర్ గారి పరిచరణ కూడా దీవించండి తండ్రి, తగిన ప్రతిఫలము మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ రోజు ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లం ఏది లేకుండానైనా మేము ఆ ఈ ప్రాక్టీస్ లో పాల్పొందడానికి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని మీ ఆత్మశక్తితో నింపండి నాయన. మేము ఎంత ప్రాక్టీస్ చేసినా మీ ఫేవర్ లేనిది, మీ ఆశీర్వాదం లేనిది ప్రభా, అందులో మేము ఫలితం చూడలేము నాయన. మీ సన్నిధి మీ శక్తి మా మీద ఉంచి ప్రభా ఈ రోజు నూతనమైన రీతిలో మమ్మల్ని దర్శించి మీరే వాడుకోమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అని కొంతమంది అని చేస్తా ఉంటారు కదా. అలాగే స్టార్టింగ్ లో చేసే పదాలు ఎండింగ్ ఇవన్నీ తీసుకుని పాట చేయవు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్టార్ట్ చేస్తారు. అలాగా ఈవేళ మరి ఈ దాని నేనే చూడాలి. ఇది నోట్స్ పెడతాను నేనే. ఓకే అమృత వెల్కమ్. మా ఆలిస్ గారు ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అమ్మా. పాసన్ నగర్ ఫాలో అవుతున్నారా కీర్తనలో గీతాలు అవన్నీ? అవును సార్ అవుతున్నాను. ఇవి ఇక్కడ వరకు ఏమిటి అంటే సి క్రోమాటిక్ స్కేల్ అవన్నీ పాత వాటిలోనే నిన్నే రాసుకుని ఇక్కడ వరకు వచ్చాను పాస్టర్. దరిదాపు ఒక 15 క్లాసులేమో. పాస్టర్ గారు అంటే నాకు మళ్ళీ సార్ మాస్టర్ అన్న ప్రస్తుతానికి అలాగే అలవాటు అయిపోయింది సార్. నేను పాస్టర్ గారు అంటే గుడి జల్లి పట్టదు నాకు. ఇలా అన్ని రెవరెండ్ ఇచ్చి గౌరవించారనుకోండి, కానీ ఇంకా పాస్టర్ కాదు కదా మాస్టర్ అన్న. ఎంటీహెచ్ వాళ్ళకి ఎంటీ వాళ్ళకి పాఠాలు చెప్పాను సార్. యాక్చువల్లీ మీ ఆటోగ్రాఫ్ దొరకాలంటేనే మాకు ఎంతో కష్టమై ఉండేది. అలాంటిది డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మీ దగ్గర మేము నేర్చుకుంటున్నాం అంటే
ఇట్స్ సో గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ సో థ్యాంక్ఫుల్ టు యూ సార్ అదే చెప్తాను కదండి ఇప్పుడు ఇక్కడ ఆటోగ్రాఫ్ కూడా దొరకదు కదండి మీ స్థాయికి అదే స్థాయిలు లేవు దేవుని దగ్గర కానీ దేవుని దగ్గరకు వచ్చారు కాబట్టి మాకు దొరికారండి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అంతే అంతే అండి దొరకరు కదండి చర్చికి అందరు వస్తారండి అందరూ సమానంగా కూర్చుంటారుగా అవును సార్ తేడాలే ఉండదు కదా దేవుని సన్నిధిలో మట్టుకు అందరు సమానమే అంతే లోకంలో అయితే నిజంగా అసలు దొరకనే దొరకరు మనకి ఉన్నదే అదండి హ్యూమిలిటీ అన్నదే దేవుడు ఇచ్చిన గొప్ప నిజంగా మనసును మీకు దేవుడు ఇచ్చేసారండి అంతే అంతే దేవుని కృప అప్పుడు ఈవేళ ఇవాళ మీ మనవరాలు అటెండ్ అయిందండి ఈ మ్యూజిక్ క్లాస్ అటెండ్ అయిందండి గిటార్ కీబోర్డ్ గాని చాలా బాగా జరిగింది దాదాపు 40 స్టూడెంట్స్ వచ్చారు చెప్తుందండి యాక్చువల్లీ కీబోర్డ్ పెద్దది కీబోర్డ్స్ రెండు ఉన్నాయండి చాలా పెద్దది ప్రొఫెషనల్ కీబోర్డు కొంచెం రెండు ప్రొఫెషనల్ యాక్చువల్లీ అవునండి ఎందుకంటే చర్చికి అవసరం కదా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ హౌ టు ఆపరేట్ అన్నది కూడా నేర్పుతాం ముందు సబ్జెక్ట్ నేర్పి తర్వాత టెక్నికల్ గా కూడా ఏది ఎలా ఆపరేట్ చేయాలి అన్నది కూడా చెప్తాం అవును సార్ ఎందుకు బాగా మరి దేవుడు అవకాశం ఇచ్చాడు తీర్చిదిద్ది వదులుతా మాకున్న విద్య అంతా దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉందండి అందుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేసారు అదే అదే అనుకోండి ఆయన ఉద్దేశం అండి ఈ టైం స్పేర్ చేయడం మామూలు జరిగే పని కదండి అసలు ఈ టైంలో ఎవరూ దొరకం కూడానండి ఈ దుబాయ్ లో అయితే అసలు ఇది 7 to 10 ఇది వంట టైము తర్వాత ప్రేయర్స్ టైము ఆల్మోస్ట్ డైలీ ఇప్పుడు ప్రొఫెషన్స్ వేరేగా ఉన్నాయి ఈ కరోనాలో డైలీ ప్రేయర్స్ ఉన్నాయి మాకు కొన్ని దేవుడే ఏర్పాటు చేస్తాడు అదే కాకుండా మళ్ళీ నేను పిహెచ్డి తీసేసి అన్ని కరెక్షన్ అలా ఉంటాను మళ్ళీ దీని తర్వాత లెవెల్ కూర్చుంటాం మళ్ళీ సో అకాడమిక్ వర్క్ అలాగా చేసుకుంటూ ఇది దేవుడు అంతే బయటకి అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఏదో అత్యవసర పరిస్థితి అయితేనే ఇంకో అదర్వైజ్ ఇంటినే కాబట్టి ఇండియాలో మరీ దారుణంగా ఉన్నాయంట ఇక్కడైతే న్యూస్ బయటకు రానివ్వరండి తెలియదు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు న్యూస్ ఎవరు లేదు ఆంధ్ర కూడా ఇక్కడ ఆంధ్రలో బాగా మాది పాలకొల్లు ఏరియా కదండి బాగా రెడ్ జోన్ ఉందండి కానీ ఇప్పుడు ఏంటంటే దాంతో పాటు మనం జీవించడమే అంతేనండి అది మనకి జీర్ణ జీవితం ఉండగా ఉండగా చేసుకుంటూ అంతేండి స్థాయి అంటారు అమెరికా లేదు లేదు కదా ఏదో పెద్ద దేశం అని చెప్పి ఏ దేశం అయితే ఏముంది దేవుని దగ్గర అందరినీ కూర్చో ఒక చోట రిచ్ లేదు పూర్ లేదండి అందరూ సమానం అయిపోయారు ఇప్పుడు అందరూ కాదు అందరు సమానం అంచేత ఇక స్థాయిలు లేవు సార్ స్థాయిలు లేవు ఏమి లేవు దేవునికి తలొగ్గడం ప్రార్థన మనం అంత ఆరోగ్యంగా ఉన్నాం ఏ లోటు లేకుండా ఉన్నాం దేవుని కృప కదా దేవుని కృప అండి జాబ్స్ లేకపోయినా ఏ లోటు దేవుడు ఇవ్వట్లే మేడ్ లేకపోతే అబ్బా మేడ్ రాదా రేపు అనే ఇంకా బెంగళూరు అవునండి వాట్సాప్ అన్నట్టే రాదా మేడ్ రాదంట ఇప్పుడు ఏమైందండి అదే కదండి అన్ని ఎటు జన్ బికేమ్ మేడ్స్ ఎవరిబడి అలాగా అలా అయిపోయింది ఈరోజు ఓకే బాలసుందరం గారు ఇది ట్రై చేయండి గప్ప మగరే సని సగరే గప్ప మగరే రి గప్ప మగరే ని స గప్ప 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 స స ని ద ని స త ప ప ద స స ని ప ద ని స
गरि सनि सा ग ग ग ग म रे ग ग प म ग रे रे ग म ग रे नि सा ग प म ग रे सनि सा ग ग ग ग ग म ग म ग म रे ग ग प म ग रे रे ग म ग रे नि सा ग प द द स सनि धनि सदा स नि प द नि सा प म ग म रे ग ग प म ग रे सनि सा ग ग ग ग म रे ग ग प म ग रे रे ग म ग रे नि सा ये हो नाम लालिंचेनु तन महादयनु ननु गणिंचेनु अहर्निशलदि दहायनडु ध्वनि ग्रहिंचि मनि पेनु यहोवा नामोर लालिंचेनु तन महादयनु ननु गणिंचेनु गपामगरे सनि सागा गमरे गपामगरे गमगरे निसं गगगरे गमगरे सनि निसं गगगरे गमगरे निसं निसं सागरे गसनि गगगग गमगरे सनि निसं निसं सरे गगगरे ಇದು ಪಾಡಂತೆ ಇದೆ ಗಗ್ಗರಿ ಗಮಗರಿ ಸನಿ ಸರಿ ಗಗ್ಗರಿ ಗಮಗರಿ ಸನಿ ಸನಿ ಸರಿ ಗಗ್ಗರಿ ಗಮಗರಿ ಸನಿ ಸನಿ ಸರಿ ಸರಿ ಪಾಡು ಪಾಡು ಗಗ್ಗರಿ ಗಮಗರಿ ಸನಿ ಸರಿ ಸನಿ ಸರಿ ಗಗ್ಗರಿ ಗಮಗರಿ ಸನಿ ಪಾನಿ ಸರಿ ಗ ಸರಿ ಸಾ ಗಗ್ಗರಿ ಗಮಗರಿ ಸನಿ ಸರಿ 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 ಗ ತಾನಿ ಸರಿ ನಿ ಸಾ ಸರಿ ಗ ಪಾಪ ಗ ಮಗರಿ ರಿ ಸರಿ ಗ ಮಗರಿ ಸರಿ ಗ ದಾನಿ ಸರಿ ನಿ ಸಾ ಗ ಪ ಪ ಗ ಪ ಪ ಪ ಧ ಪ ಮ ಮ ರಿ ಮ ಮ ರಿ ಮ ಮ ಮ ಪ ಮ ಗ ರಿ ಸ ದೇವುಡೇನ ಕಾಶ್ರಯಂಬು ದಿವ್ಯ ಮೈನ ದುರ್ಗಮು ಸೊ ಸರಿ ಗ ಪ ಪ ಗ ಪ ಗ ರಿ ಸರಿ ಗ ದಾನಿ ದಾಮ್ಯದ ದಾನಿ ಸರಿ ಸಾ ಅಮೃತ
పడమ్ పడ గ ప ప ద గ గ మ ప ద రి ఆ ప మ గ గ గ మ ప ద రి సా ని పా ని స రి సా ఈ హంపింగ్ అడగలరా ప్రాక్టీస్ చేస్తే విజయ్ గారు వెల్కమ్. ఎలియ గారు అనమది పాడుకుంటే చెప్పండి, మధ్యలో వినాలి. మీరు ఏదైనా తప్పు పడతారు కరెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు పాడుకుంటే వెళ్ళిపోకూడదు. అలాగే ఇక్కడ చెప్పండి. మహర్షి గారు అప్పుడు ఏం చేస్తారు వెంటనే ఆయన మ్యూట్ చేసేయండి. మీరు మీరు ఆయన మ్యూట్ చేసేయండి. మీరు మాట్లాడుకుంటే ఆయన మ్యూట్ చేసేసి అప్పుడు మీరు మాట్లాడితే ఈసారి ఆయన మ్యూట్ చేసేస్తే బెటర్. ఎందుకంటే ఆయన వాయిస్ వస్తుంటే మీ వాయిస్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట. అది పలక మళ్ళీ చూడండి. ఆ నోట్ ఆ నోట్ రావాలి. వినండి బాగా. ఆ నోట్ పలకపోతే మన బ్యూటీ ఉండదు. ఇప్పుడు 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 మీరు అన్నండి పాని పా
గా గమ పదారి నీ పాడుతున్నారు పావదులు నీ పాడుతున్నారు మీరు నీ అని కాదు కవిత వెల్కమ్ పాల్ గారు పాండే ఇప్పుడు కొత్త వాళ్ళకి కీర్తన నేర్పి పాత వాళ్ళందరూ ఈ బీజిఎంస్ చేస్తా ఉంటారు అవి పాడుతూ ఉండాలి అది ఇన్వాల్వ్మెంట్ కొత్త వాళ్ళ కీర్తన మనము బీజిఎంస్ క్లీన్ గా రావాలి సార్ ఆ పా మళ్ళీ సాక్ వచ్చాను పాడండి గ గ మ ప ద రి ప ప మ గ గ గ మ ప ద రి ప ని స రి స పాడతావు దీన్ని నెమ్మది అందిగుతా గ గ మ ప ద రి గ గ మ ప ద రి గ గ మ ప ద రి జెసికా నోట్ చేసుకో వృద్ధులు అందరూ నోట్ చేసుకోండి గ గ మ ప ద రి సరి
సెకండ్ ఫ్రేజ్ ఏమో క్లోజ్డ్ లిప్ మీరోసారి విజయ గారు పాడండి కీర్తన పాడండి దే దేవుడి సరిగా స్వరం పగ మగ స్వరం పాడు సరిగా పాప సరిగా పాప గమ్మగ రీరి సరిగా గాని సరి ని సాం సరిగా పాప గమ్మగ రీరి సరిగా గాని సరి ని సాం గ పాప గ పాప పద ప మామ రి మామ రి మామ papa magari sa ka papa ga papa pa na pa mama ri mama ri mama ma pa magari sa sari ga papa ga magari ri sari ga na ni sari ni sam sari ga papa ga magari ri దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదు పదల సహాయుడై నన్రోచును అబాయ మా బాయ మా బాయ మే పూడానంద మానంద మానంద మౌగ అమ్మ అబాయ మా బాయ మా బాయ మే పూడానంద మానంద మానంద మౌగ దేవుడేన కాశ్రయంబు దివ్యమైన దుర్గము వెరీ గుడ్ నెక్స్ట్ పాప తప మగ పాప ప మగ రి గ మగ రి రి స రి రి స స రి గ గ ప గ రి రి స రి రి స సోనమ్ గారు పాడగలరా పాప తప మగ ట్రై చేయండి మనం కరెక్ట్ చేద్దాం పాప మగరి గ మగరి స్టార్టింగ్ అది పెడతా అది పెడతా చూడండి
ఓ పిడిఎఫ్ వచ్చింది. చాలా కీర్తనలు ఉన్నాయి మీరు నేర్చుకోవాల్సినవి, ఇంకా 40 కీర్తనలు. రైట్, గుడ్ పాడి సార్. పాప కనిపిస్తుందండి. నీతి గలయే హో స్తుతి మీ ఆత్మతో నార్పించుడి, మీ ఆత్మతో నార్పించుడి. దాతయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని జీవించుడి. కదల బుడమియురవియు జలదియు నదుల గిరులను చక్కగా సదమలంబగు దైవ నామము సర్వదానుతి చేయను. నీతి గల స్తుతి మీ ఆత్మతో నార్పించుడి, మీ ఆత్మతో నార్పించుడి. వండర్ఫుల్ మా, వెరీ గుడ్, వెరీ గుడ్. జాయసి వెల్కమ్. అప్పుడప్పుడు ప్రత్యక్షం అవుతున్నాం, ఒకవేళ రాలేకపోయినా వీడియో ఫాలో అవుతూ ఉండు. గీతాలు అవన్నీ గీతాలు ఫాలో అవ్వాలమ్మా, చాలా అవసరం. చూస్తున్నాను సార్ వీడియోస్. వింటూ ప్రాక్టీస్ చేసి నాకు పెట్టు. ఓకే సార్, టైం ఉన్నప్పుడు హమ్ చేసుకుని ప్రాక్టీస్ చేసి పెట్టు. Yes sir. చాలా అవసరం మనకి ఇప్పుడు. రేపు 4-part హమ్ ని మనం రికార్డ్ చేస్తాం కదా. ఓకే సార్. గీతాలు అంతా స్వర అటు ఇటుగా ఇదవుతుంది. పాప తప మగ మామ పమగరి గాగ మగరి శరీరి స సరి గాగ మగరి శరీరి స సాగ మా పాప తప మగ మీరి గ మగరి సని మగరి సరి సాగ మగ పాడాలి సార్ పాడమంటారా? నీరి గ మా మ ప మ గ రి స ని స ఆ క్లోజ్ ఇట్లీ పాడుకోవచ్చు.
చూడి అలా కంటిన్యూ అంటే మూడు మూడు రకాలుగా పాటు ఒకే సార్ వెరీ గుడ్ దేశిగా పాడు హమ్మింగ్ పాడు స్మూత్ గా ప్రాక్టీస్ చేయండి మరి నీరే పమ్మ మరి నీరే ప
Ma 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 ga sa ga 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 ri sa ni re 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 sa ni da ni sa da pa pa sa ga da pa pa ga ri sa 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 da pa ma da pa pa sa ga da pa pa ga ri sa 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 da pa ma da pa. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఏలే ట్రై చేస్తారా? ట్రై చేయండి. Pa 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 ga sa ga pa 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 ga sa ga pa 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 ma ri ni ma 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 ri ni ma 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 ri ni pa pa da pa ma ma da pa ma ga pa 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 ga sa ga pa 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 ga sa ga pa 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 ma ri. మా 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 రి ని పా పా ద ప మ మ ద ప మ గ మా 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 గ రి స గ గ రి స ని రి రి స ని ద ని సా ఆ ఒకసారి అయ్యా అక్కడ పా ప గ సా గ అది గ నోట్స్ రాయండి. కవిత అమృత పాల్ గారు అందరు రాయండి. సరిగమక 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 రాసారా? సరిగమక నెక్స్ట్ సనిద పదని సరిగమ సరిగమగ. ఓకే, సరిగమగ సరిద పదని సరిగమ సీదీ చెప్తా చూడండి. సరిగమగ సనిద పద ముందు పాల పడు సరిగమ గ సనిద ప
సని దప దాని సరి గమ పమ గరి సని దప పాడగా రాస్తారా సని దప దాని సరి గమ పమ గరి సరి గమ గ సరి గమగ సని దప దాని సరి గమ పమ సగ సగద పాటు పా నవరోజు మనం నవరోజు నోటి చేద్దాం సరి గమగ సనిద పదని సరి గమ పమ గరి సర రాయన్నమ్మా మర్చి మర్చిపో నోట్స్ రాసి పా సరి గమ గ సని దప దాని సరి గమ పమ గరి స సగ సగద అది ఓపెనింగ్ అను అమృత సరి గమ సరి గమ గ సరి గమ గ సని దప దాని సరి గ పమ గరి స పణమ సరి గమ గ సని దప దాని సరి గమ పమ సరి గమ సని దప సని దప దాని సరి గమ పమ సరి దప దాని సరి గమ పమ గరి స ఓకే అంతే ఆ టెంపోలో పడాలి 2 3 1 2 3 సరి దప దాని సరి గమ పమ గరి స సని దప దాని సరి గమ పమ గరి స అను కవిత అను సరి గమ గ సని దప దాని సరి గమ పమ గరి స సరి గమ గ సని దప దాని సరి గమ పమ గరి స
చెప్పలో పామగరి సరి సరిగా రి సరిగా సెకండ్ టైమ్ రి సరిగా రి సరిగా సరి ద పదాని సరి గ మ ప మ గ రి సా ఆ ఆ ఆ ప మ గ రి సా ప మ గ రి సా ప మ గ రి సా పామగరిసిక పాడు ఆ సరి గమ సరి 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 పాడు సరి గ మగ సరి గ పదాని సరి గ మ ప మ గ రి సా క్లీన్ గా ఉండాలి ప మ గ రి సా ప మ గ రి సరి గ రి సరి గ సగా సగా దప ప్రలాగా రికార్డింగ్ కి ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అప్పటికప్పుడు మీరు ఎలా హమ్ చేసుకోవడానికి వీలుగా. ఓకే ఒక గీతం పాడి దానికి వెళ్ళాం.
ఇది చూడండి చూసి కొత్తద పాప మమ పామ గరే సరి గ మరే రే సగద రే సరే రే సరి మగరే రే సస పాప మమ పామ గరే సరి గ మరే రే స ఓకే ఆ నోట్స్ అందరు కొత్త వాళ్ళు కవిత ఒకసారి చూసుకుంటా చూసుకో ఒకసారి పాప మమ పామ గరి సరి గ మరి రి సదా రి సరి రి సరి మగరి రి సస పాప మమ పామ గరి సరి గ మరి రి సదా దరి సతి రి సరి మగరి పమ పమ గరి పమ మ పాప పమ పమ గరి రి మగరి సరి 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 స పమ పద సరి సరి మగరి స మగరి మమ పమ పాప పాప మమ పద సరి మగరి సరి స దదరి సరి సద స దద పమ పద స దద పప పప మగరి పాప పాప మమ పామ గరి సరి గ మరి రి సదా దరి సరి రి సరి మగరి రి సస పమ పప మ పాప పమ పమ గరి రి మగరి సరి దదరి సరి సస దస దద పమ పద సస మగరి మమ పమ పాప పాప పమ పద సరి మగరి సరి స దదరి సరి స దస స దద పమ పద స స దద పమ పమగరి స పాప విమోచన గదా యేసు నీదా పాప విమోచన గద ఆది దేవ ప్రియ జన ప్రియ జన పోషక మనసు సున వేద పాయ అపవాది అంతము చేసి పాప శాపము పాపి దే పాప విమోచన అది సంగతి.
బాగా ప్రాక్టీస్ చేయాలండి విడుదల మీరు అందరం ఆలిస్ గారు గీతాలు పాడాలి పాడు అమృత పాడు పాడరా పమ మ ప మ గ రి స రి గ మ రి రి స ద ద రి స రి రి స రి మ గ రి రి స స ప ప మ ప ప ప మ ప మ గ రి రి మ గ రి స రి స స ద ద రి స రి స స ద స ద ద ద ప ప మ ప ద స స ri sa ri ma ga ri sa ma ga ri ma ma pa ma pa 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 ma pa da sa sa ri ma ga ri sa ri sa sa da da ri sa sa da sa sa da 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 pa pa ma pa da sa 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 da 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 pa pa ma pa ma ga ri sa yesu ni naamam పాప విమోచన గదా ఆది దేవా ఆ ప్రియజన పోషక నీ నామమే మనసున వేదమాయ అపవాదినిక అంతము చేసి ఆయి ఆయి ఆయిలలో పాప శాపము బాపివేయును పాప మమ పామ గరి సరి గ మరి రి సద ద రి సరి రి సరి మ గరి రి స సా వండర్ఫుల్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మా అందరూ ట్రై చేయాలి సువర్ణ గారు ఏలియ గారు పాడతారా గీతం ఆడాలి మృదులా ట్రై చేస్తావా విను వింటూ ఉంటే వస్తుంది ఎందుకంటే కంటిన్యూస్ గా బ్రేక్ లేకుండా పాడాలి చూడండి ఇవాళ చూసి వెళ్దాం ఆ రాగమాలికి చూసేసి వెళ్దాం తిమోతి గారు గీతాలు పాడాలి ట్రై చేస్తున్నాయి గారు కవిత ఇది రాసుకున్నావా అంటే భూపాల సార్ మోహన్ రాసుకోలేదు సార్ సాదా పగరే ఇది ఒకటి పాడుకుని ఇక్కడ నుండి మనం చేసేవి బాగా ప్రాక్టీస్ చేయాలి కవిత ఇంకా అందరు కూడా సరే అలా రాగం ఆలపించాలి పాల్ గారు సరిగా పద సా సాదా పగరే
రి గ ప ద ప గ ద ప గ రి స రి గ ప ద ప తీసుకురా ఒక తాళం 1 2 3 1 2 స రి గ ప ద ప గ ద ప గ రి స రి గ ప ద ప సరి గ ప గ ప చే గ ద ప గ రే చేరువలు ఎంత భాగ్యం సరి గ ప సరి గ ప ద ప గ రి స ఎంత భాగ్యం మళ్ళీ పడతాం సరి గ ప ద ప గ ద ప గ రి సరి గ ప గ ప సరి గ ప ద ప గ ద ప గ రి సరి గ ప గ ప గ ద ప గ రి సరి గ ప ద ప గ రి స ధన్యోదే
ప్రార్థనా జీవితముగా జీవితముగా ప్రార్థనే జీవితముగా నీ మార్గము గపదప నీ మార్గము గప నీ మార్గం సరి గ ప ద ప ఎంత సౌన గారు పాడతారా? ట్రై చేయండి. ఫస్ట్ రాగం భూపాలు సద పగరే హరి గ పద సద పగరే సరి గ పద పడతా సరి గ ప ద ప సద పగరి సరి గ ప ద సరి గ ప ద ప మోహన మోహన పెట్టారండి. సారీ సారీ దానికి వెళ్ళండి. ఇది పెట్టాలి. సరి గ ప ద అది కూడా పాయనండి. సా పడింది, తప్పు పడింది, అది కూడా పాయ. సారి గ ప ద ప సద పగరి సారి గ ప ద ప వెయిట్ వెయిట్ అండి ఒక్క నిమిషం. తప్పు పడింది ఇది. ఇక్కడ సారి అందరికి కరెక్ట్ చేసుకోండి, రేపు కరెక్ట్ చేసి పెడతా. సారి గ ప ద ప సా బదుల ప గద పగరే సా బదుల గ రైట్ సార్. సారి గ ప ద ప గద పగరే సా ఇది కూడా అలాగే ఉందా? ఇది కూడా అలాగే ఉంది. నేనేమో దీన్ని చూసి మీ ఇది చూసి పాడడం లేదు, నేను మామూలుగా పాడేస్తాను. కానీ ఇది అది మాత్రం
సారి సారి గ ప ద ప కరెక్ట్ గానే ఉంది కదా గద ప గ రి స కరెక్ట్ గానే ఉంది కదండి ఫస్ట్ ది మాత్రం హమ్మింగ్ అండి ఫస్ట్ ది సారి అది కరెక్టే సారి గ ప ద స ఇది కరెక్ట్ గానే ఉంది సరి గ ప ద ప గద ప గ రి స కరెక్ట్ సారి చూడండి మార్చనక్కల కరెక్ట్ గానే ఉంది ఫస్ట్ మాత్రం హమ్మింగ్ పాడండి సారి గ ప గ ప గద ప గ రి సారి గ ప గ ప గద ప గ రి సారి గ ప గ ద ప గ రి సారి గ ప గ ప గద ప గ రి సారి గ ప గ ప గద ప గ రి సారి గ ప ద ప గ రి సా సా ఇది ఇది పాడలేదు ఇక్కడ సరి గ ప గ ప సరి గ ప ద ప గ రి సా 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 సరి సా ద ప గ సా సా సరి సా ద ప గ గ ప గ ప గ ప గ రి స సరి గ ప గ ప గ ప ద స రి స సరి స ద ప గ గ ప గ రి స స ఇంకొకసారి వింటే వింటే మీరు అది స్క్రీన్ షాట్ తీసుకున్నారా స్క్రిప్ట్ అది స్వరస్థానాలు సరి గ ప ద ప అందరు రాసుకున్నారమ్మా బృందా రాశా కవిత సరి గ ప ద ప గ ద ప గ రి స ఓకే అండి రెండో ఫ్రేజ్ సరి గ ప గ ప గ ద ప గ రి నీ సన్నిధిలో ఎంత భాగ్యమయ సరి గ ప ద ప గ రి స జెసిక జాగ్రత్త భాగ్యమయ సాగరిస దుఃఖించే ప్రాణముగ ఆత్మలోనిగా దుఃఖించే ప్రాణముగ సాత్వికత హృదయ శుద్ధితం నీతిగమము సాత్వికత హృదయ శుద్ధి నీతిగమము మాచిన ప్రభు దపగరి సస మాచిన ప్రభు ఎంత భాగ్యము అప్పుడు మోహన్ వచ్చేస్తా సేమ్ స్వరం ఎంత భాగ్యము దే ఈ రెండు గాని కరెక్ట్ గా కలిపి పాడితే దాని బ్యూటీ వేరు సడన్ గా మార్పు వస్తుంది కదా ముందు భూపాలను అలా వెళ్తూ అలాగా మోహన్ మోల్డ్ అయిపోతుంది అది దీని రాగమాలికలో ఉన్న బ్యూటీ అది ఇలాంటి చాలా ఉంటాయి ఈ గాని పాడారా మీరు ఈ మిగతా కేంద్ర ఆ మిగతా వాటి మీద ఇంట్రెస్ట్ అనిపించదు అలా ఉంటాయి ఓకేనా బాగా వినండి ఇది వింటే పది పదిహేను మంది తయారైతే చాలండి నాకు పర్ఫెక్ట్ గా పాడి ఇంకా వెళ్ళిపోతాయి అలాగా తర్వాత రికార్డ్ చేస్తాం కదా
మళ్ళీ ఈ వీడియో చూస్తున్నారు చాలా మంది, అంచేత జాగ్రత్తగా పాడాలి నేర్చుకు. ఆలిస్ గారు గీతాలు పాడడానికి రెడీ అవ్వాలి ఇంకా ముందు ముందు అలాగే చూస్తూ చూస్తూ పాడమంటండి. నేర్చుకోవాలండి, వాయిస్ ఓపెన్ అవుతుంది చూసారా, మీరు పాడేకుండా ఓపెన్ అవుతూ ఉంటుంది. సలీం గారు రోజు రావాలి, లాస్ట్ లో జాయిన్ అయ్యి 9:30 తర్వాత 9:45 ఆ టైంలో అలా జాయిన్ అవ్వు. మామూలుగా జాయిన్ అయితే ఆ టైంలో మనం కొత్త కీర్తన లేకపోతే గీతం లేకపోతే రాగమాలిక అవి అంటూ ఉంటాం కదా, నోట్స్ రాసేసుకుని అప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు. ఓకే సార్, కవిత ప్రార్థనతో మనం ఇవాళ సెషన్. పరిశుద్ధ దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తి మంత్రుడ, నీ బంగారు పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. నాయన కృపగల రాజా దేగల తండ్రి అయ్యా, నీ మహాకృపను బట్టి తండ్రి నాయన మేము ఈ విధంగా కూడి ప్రభు నాయన స్వరాలతో మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి ప్రభా అయ్యా మేము నేర్చుకుంటుండగా ప్రభా ప్రతి స్వరము అది ప్రభా నాయన అది మా మనసుకు మా తలంపుకు నాయన తట్టి దాన్ని నేర్చుకునే జ్ఞానాన్ని నాయన మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అయితే ప్రభా మరి ఈ యొక్క మరి తండ్రి ఇన్ని మరి క్లాసులు కూడా నాయన చక్కగా మేమందరము అయ్యా నాయన నేర్చుకోవడానికి అలాగే నేర్పించినటువంటి శక్తినిచ్చినటువంటి నాయన మహర్షి గారిని బట్టి నాయన ఆయనకు శక్తినిచ్చి మీరు నడిపించిన విధానాన్ని బట్టి నాయన వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా అయ్యా తండ్రి నాయన ప్రభా మరి అలాగే శాలిమయ్య గారిని బట్టి కూడా వందనాలు. ఆయన కూడా ప్రభా నా తండ్రి నాయన దీవించి ఆశుద్ధించి మరింతగా మరి తండ్రి నాయన ఆయన యొక్క పరిచర్య అంతట్లో నాయన మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నా తండ్రి నాయన మరి మహర్షి గారి యొక్క మిగిలిన ప్రాక్టీసెస్ విషయంలో మరి ఆ యొక్క మరి ఆ టీచింగ్ లో ఆయనకు నాయన ఆరోగ్యము అయ్యా జ్ఞానాన్ని దయచేసి ప్రభా ఆ మ్యూజిక్ క్లాసెస్ అన్నింటిలో మీరు సహాయం చేయమని ఆ కీబోర్డ్ క్లాసెస్ స్టార్ట్ చేసి ఉంటుండగా దానిలో కూడా ప్రభా అనేక మంది చేరుకుని నా తండ్రి అయ్యా నిన్ను మహింపరిచే విధంగా నాయన నేర్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి ఈ రాత్రికాల సమయం బట్టి వందనాలు ప్రభా. మాకు మంచి నిద్రను దయచేసి ప్రతి బిడ్డను మరి నాయన ఎవరెవరైతే ఇక్కడ పార్టిసిపేట్ చేశారో ప్రతి బిడ్డను నాయన వారిని తాకి ముట్టి స్వస్థపరిచి వారి అవసరాల్లో తోడుగా ఉండి ప్రభా నా తండ్రి మంచి నిద్రను దయచేసి ప్రభా నాయన ఇగో ప్రతి ఒక్క గాత్రాన్ని తెరిచి మరొక దినాన రేపుడు దినాన నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే ప్రభా నా తండ్రి నాయన మమ్మల్ని తిరిగి చేర్చమని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయం బట్టి మరొకసారి ప్రత్యేకంగా మహర్షి గారిని శాలమయ్య గారిని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నా ప్రభు నా రక్షకుడు త్వరగా రానయ్యని వేస్తున్నామని ప్రార్థించి వ్రతం అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోక మందుల మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము. మా ఏడల అపరాధము చేసిన మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించు. మమ్మల్ని శోధనలో తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సంగీత సాధనలో ఉన్న ప్రతి బిడ్డకు, వారు వారి కుటుంబ సభ్యులకు, ప్రత్యేకంగా డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడండి. వర్ధిల్ల చేయుగాక. హల్లెలూయా. అందరికి పీడిఎఫ్ కోచ్ చేస్తామండి, ఇంకా అది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నోట్స్ చూపించక్కర్లేకుండా అది మన యూకే వాళ్ళకి చేసినట్టుగా, యూకే వాళ్ళకి చేశారు
యూకే వాళ్ళకి చేసినట్టు గ్రూప్ లో పెట్టేద్దాం అండి. సరే అండి, నాకు ఆ టైం ఆ నోట్స్ వైపు చూసే టైం దొరకట్లేదు సార్. మీరు కలెక్ట్ చేయమన్నారు కదా అవి పీడిఎఫ్ నోట్స్, అంటే చాలా వరకు కరెక్ట్ గానే ఉందిలేండి. ఉంది సరే, ఒక్కసారి నైట్ చూస్తానండి. మీరు చూస్తానంటే చూసి ఇంకా పీడిఎఫ్ చేసి పెట్టారనుకోండి. అలాగే అండి. ఇక అంటే నోట్స్ చూపిస్తున్నప్పుడు నాకు వీళ్ళందరూ నాకు కావాలి, అంటే ఎలా రియాక్ట్ అవుతున్నారన్న తెలియాలి, అంటే ఎలా పట్టుకుంటున్నారన్నది. నోట్స్ చూపించడం వల్ల కొంచెం డిస్ట్రాక్ట్ అవుతున్నాను నేను. ఓకే అండి, అంటే ఈ రోజు మాకు మళ్ళీ పంపించారు పాతవేనండి? పాతవేనండి, పార్ట్ వన్ పార్ట్ టూ గీతాలు, పార్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ గీతాలు పార్ట్ వన్, అది పార్ట్ టూ మొదలు పెట్టాను నేను. బాలయ్యస్ గీతం నేను కన్ఫ్యూజ్ గా రాసుకున్నానండి, పేజ్ వన్ ఏదో టైం పడుతుందిలేండి నెమ్మదిగా రాసుకోవడం, కన్ఫ్యూజ్ గా బాలయ్యస్ కృతి కొంచెం టైం పడుతుంది, ముందు గీతాలు ఇంకా పర్ఫెక్ట్ చేసి అప్పుడు దానికి వద్దాం. అవన్నీ అంటే రాసుకుంటున్నానండి దాని గురించి. రాత్రి చూపిస్తారు. ఓకే సార్, కొద్దిగా టైం పడుతుంది అండి, గీత గీత కృతికి వచ్చేసరికి టైం పడుతుంది. సరే, గీతములు కూడా కొన్ని రాసుకున్నానండి. అందుకే పంపేస్తాం మీకు. సరే సార్, పంపేస్తాం. బుక్ తయారు చేసుకుంటున్నానండి అవి. థ్యాంక్ యూ కవిత, రావడం జస్ట్ ట్రై చేయి, కనబడితే చాలు కొంత మనకి. ఓకే సార్, ఒకసారి శ్రేష్ట శ్రేష్టమ్మా, శ్రేష్ట ఉందా? పడుకుపోయిందమ్మా? వస్తున్నామ్మ గారు. ఈ రోజు కీబోర్డ్ క్లాసెస్ విషయం పాప శ్రేష్ట పడుకుపోయిందమ్మా? లేదు సార్, ఉందండి. ఒకసారి పిలవండి. ఓకే, అంటే ఎవరెవరు ఇక్కడ మన పిల్లలే, ఇంకెవరు లేరు కదండి. ఈలోగా పాల్ గారు చెప్తారు. పాల్ గారు ఈరోజు క్లాస్ కోసం చెప్పండి సార్. కీబోర్డ్ గారు రాలేదు కదండి. ఈ రోజు క్లాస్ విషయం నీ ఫీడ్బ్యాక్ చెప్తాలి. ఐ ఫీల్ గుడ్ అంకుల్, ఐ హావ్ సో మచ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇట్, ఐ లైక్ ఇట్ సో మచ్. ఓకే, పాల్ గారు ఆడియో ద్వారా ఉన్నారు సార్, వీడియో ఓపెన్ చేయలేదని ఆడియో ద్వారా ఉన్నారు. నేను తెర వెనక ఉన్నాను సార్, అంటే గమనించి ఫాలో అవుతున్నాను. క్లాస్ కు హాజరయ్యాను సార్. మహర్షి గారు, నేను హాజరయ్యాను సార్ క్లాస్ లో. మీరు ఆడియో తెర వెనక ఉన్నాం సార్ మేము, దాని వల్ల మీకు కనబడలా. అదే టైమ్ సిగ్నేచర్ గురించి చెప్పారు కదా సార్, టైమ్ సిగ్నేచర్ కవిత నువ్వు రండి, మామూలుగా రండి. అంటే వాళ్ళకి మనం పంపించాలి కదండి. అదే ఐడి పంపుతాను ఇప్పుడు. మీరు పంపించండి, మీరు ఎవరెవరు పంపిస్తే వాళ్ళు వచ్చేస్తారు. మనకి వస్తే అమృత వరకు చాలా వరకు ప్రాక్టీస్ చేస్తుంది, కవిత కూడా కావాలి అక్కడ. మీరు సింగర్లు అందరూ జస్ట్ అలా రండి కవితతో పాటు. వీళ్ళని ఆ గ్రూప్ లో, బ్రాడ్కాస్టింగ్ గ్రూప్ లో పెట్టేస్తాను. పెట్టేద్దాం మనం, ప్రతి క్లాస్ కి ఇండివిజువల్ గా మళ్ళీ పంపిద్దాం అండి, ప్రతి క్లాస్ పంపిద్దాం. రేపు అటెండ్ అవ్వండి తప్పకుండా, 6 to 7. ఎవరు అండి? కవిత గారు, అమృత. కవిత, అమృత. ఓకే సార్, నేను ఇన్సర్ట్ చేస్తాను వాళ్ళని. ఓకే సార్, గుడ్ నైట్. అమ్మా అందరికి వందనాలు, గుడ్ నైట్. అలాగే సింగర్స్ ఎవరన్నా మృదుల ఒకవేళ రాగలిగితే, జెసికా మీరు రాగలిగితే చూడండి. ఓకే, రైట్ రైట్.